చుట్టుపక్క గ్రామాలన్నీ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. దానికోసం నేను వాసాల మరికొచ్చిన ఈ ఊరు మీద నుంచి తెలంగాణ ఉద్యమం జరిగినప్పటి నుంచి నేను అనేక సార్లు వచ్చుకుంట పోయినా అంత వంకర టింకర రోడ్డు చక్కలేదు అన్ని గడ్డలు గెర్రెలు గందరగోళంగా అనిపించింది నాకు మంచిగా అనిపించలే ఏంది ఊరు ఇట్లందుకున్నది కొద్దిగా బాగు చేయొచ్చు కదా బాగు పడొచ్చు కదా అని ఎన్నోసార్లు అనుకుంటూ పోయిన మనసులో చివరికి మొన్న వరంగల్ జిల్లాలో మంత్రి దయాకర్రావు గారు అక్కడ రైతు వేదిక ఇనాగరేషన్ అనిపించింది కొడకన్లానే ప్రాంతంలో అక్కడి నుంచి వాపసు పోతున్న రాత్రి 9 అవుతుంది ఆ స్కూల్ కాడ చౌరస్తా మీద ఆగి ఒక 5-6 ఉండ్రి వాళ్ళతో మాట్లాడి మీ సర్పంచ్ గారు ఎవరు మీ ఎంపీడీసీ గారు ఎవరు మీ ఊరు గిట్లెందుకున్నది ఇక గట్టే ఉన్నాం సార్ అని చెప్పిరు వాళ్ళు తర్వాత ఈ ఊరును బాగు చేద్దాం మంచిగా చేద్దాం మీరందరూ సిద్ధంగా ఉంటారంటే ఉంటామన్నారు తెల్లారికి ఈయనే దగ్గరనే నా పొలం ఉంటుంది అక్కడికి రమ్మని చెప్పిన ఎమ్మెల్యే గారు ఆ రోజు లేకుండ్రి సర్పంచ్ గారు గ్రామ పెద్దలు ఒక 40 మంది తీసుకుని వచ్చిన్నారు కూర్చోండి అన్ని విషయాలు మాట్లాడినాం ఒక పట్టుబడదాం వాసాల మరి పని చేద్దాం అందరం కలిసి అని చెప్పినాం అయితే అనుకోకుండా కరోనా మధ్యలో రెండవ వేవ్ రావడం నాకు కూడా కరోనా రావడం అనేక కారణాల వల్ల ఆలస్యం జరిగింది మళ్ళా మొన్న సమయం చూసుకొని రావాలే సభ పెట్టాలంటే కానూను లాక్డౌన్ ఉండే మీకు తెలుసు కర్ఫ్యూ ఉండే అందరిని పాటించమని చెప్పి మనమే ఉల్లంఘిస్తే బాగుండదు కదా కాబట్టి ఆ లాక్డౌన్ పోయిన తర్వాత పోవాలని మనసులో పెట్టుకొని మొన్న లాక్డౌన్ ఎత్తేగానే ఇమీడియట్గా మీ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి సునీత ఇట్లా పోదామమ్మ నేను మాట ఇచ్చిన అక్కడ మీరు ఎప్పుడంటే అప్పుడు సార్ మేము తయారున్నామని చెప్తే ఇవాళ అందరం కలుసుకున్నాం మంచి కలుసుకున్నాం నేను రాగానే రాములవారి గుడికి పోయి దండం పెట్టి మనందరి తరఫున దండం పెట్టి యజ్ఞం లాంటి పని మొదలు పెడుతున్నాము ఇది విజయం కావాలి నీ దీవెన ఉండాలి అని దేవునికి మొక్కి చక్కగా వచ్చి మనం పోయి అన్నం తిన్నాం ఒక మాట చెప్పాలి అన్నం తిన్నరా అందరూ అమ్మ మీరు వినబడతలే తిన్నరా లుల్లిలంతా గడబడైతుంది నేను కూడా ఆడపోయి ముక్కడ సంపాదించుకొని తిన్నాను నేను కూడా అందరం కలిసి గ్రామం అంతా ఒక కాడ భోజనం చేసి మనం పని మొదలు పెడుతున్నాం ఈ పని మొదలు పెట్టేటప్పుడు ఎటువంటి తట్టు అగమాగం అడివిడివి చేయదు ఈ ప్రాజెక్ట్ లోపల కులం ఉండది మతం ఉండది ఆడ మొగ అనే తేడా ఉండది అందరూ అందరి కోసం పనిచేయాలి ఊరంతా ఊరి కోసం పనిచేయాలి ఆ రోజు నేను వచ్చిపోయిన తర్వాత ఒక ఆరోగ్య శిబిరం పెట్టినాం ఆ యశోద హాస్పిటల్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి ఇక్కడ శిబిరం పెట్టినరు కొంతమంది కొద్దిగా సాయం జరిగింది దాని తర్వాత జిల్లా కలెక్టర్ గారికి చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నిజామాబాద్ జిల్లా అంకాపూర్కి తీసుకుపోమని చెప్పిన దగ్గర దగ్గర మీరు కూడా ఒక 270 మంది పోయి వచ్చిండ్రు పోయొచ్చిరు కదా సర్పంచ్ గారు మీరు కూడా రండి ఇక్కడ చేరేసుకొని ఇక్కడ కూర్చోండి రండి ఎంపీడీసీ గారు వాళ్ళకి రెండు చేయలేక తెప్పేవా ఆ రెండు కుర్చీలు తెచ్చి ఇక్కడ 270 మంది మీరు పోయొచ్చిండ్రు పోయొచ్చిండ్రు కదా పోయొచ్చిన వాళ్ళు చేయెత్తాలి చూసొచ్చిండ్రు కదా మరి అక్కడేం బంగారం లేదు భూమి మన వాసాల మరి ఇక్కడ ఉన్న భూమి అక్కడ ఉన్నది వాళ్ళు పండించేది కూడా బంగారం కాదు ఇవే మనం పండించే వాటి